హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ అకాడమిక్ బిట్స్ మరికొన్ని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వేను ఎవరు సమర్పిస్తారు? ఆర్థిక వ్యవహారాల శాఖ. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన వార్షిక పత్రం ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంట్లో సర్వేను అందజేస్తుంది. ఇది భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో తయారు చేయబడింది. ఈ పత్రాన్ని బడ్జెట్ సెక్షన్లో పార్లమెంట్ ఉభయ సభలకు అందజేస్తారు. ది థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రచయిత ఎవరు? డబ్ల్యు ఆర్థర్ లూయిస్. సర్ విలియం ఆర్థర్ లూయిస్ ఆర్థిక అభివృద్ధి రంగంలో ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్త. 1979 అతనికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మెమోరియల్ బహుమతి లభించింది. అతను ద్వంద్వ సెయింట్ లూయిస్ మరియు బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. లూయిస్ 1955 ది థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ను ప్రచురించాడు. దీనిలో అతను ఆర్థిక అభివృద్ధిని అధ్యయనం చేయడానికి తగిన ఫ్రేమ్ వర్క్ను అందించడానికి ప్రయత్నించాడు. ఉత్సుకత మరియు ఆచరణాత్మక అవసరాల కలయికతో నడిచింది. ఎయిర్ ఇండియా ఏ రంగానికి చెందినది? ప్రభుత్వ రంగ వ్యవస్థీకృత రంగం. ఎయిర్ ఇండియా అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ. ఇది దేశ ప్రజలకు ఎయిర్వే సేవలను అందిస్తుంది. ఇది నియంత్రిత మరియు రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకు వస్తుంది. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్కు సంబంధించినది ఏది? ఇది ఎన్ఐటిఐ ఆయోగ్ ద్వారా ప్రారంభించబడింది. ఇది ఇన్నోవేషన్ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ పంక్తులలో ఉంది. నీతి ఆయోగ్ పోటీ సమైక్యవాదాన్ని పెంపొందించడానికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లైన్లో ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను ప్రారంభించింది. ఇది ఆవిష్కరణల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. సుమారుగా భారతదేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో ఎంత భాగం వ్యవసాయ మరియు అనుబంధ రంగ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది? 55%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 54.6% మంది వ్యవసాయ మరియు అనుబంధ రంగ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. నూనె గింజల ఉత్పత్తిలో అగ్రగామి ఏది? మధ్యప్రదేశ్. నూనె గింజలను ఉత్పత్తి చేసే అగ్ర రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. స్టార్టప్ ఇండియా పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2016. స్టార్టప్ ఇండియా పథకం 2016 ప్రారంభించబడింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మహిళలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.
తద్వారా వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి వారికి కొంత మొత్తాన్ని రుణంగా ఇవ్వడం ద్వారా వ్యవస్థాపకులుగా మారారు. ఎయిడ్స్ కోసం యాంటీరెట్రోవైల్ వైరల్ ఔషధాల ప్రపంచ సరఫరాలో భారతదేశం యొక్క సహకారం ఏమిటి? 80% ఎయిడ్స్ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే యాంటీరెట్రోవైరల్ ఔషధాలలో 80% భారతదేశం సరఫరా చేస్తుంది. గ్లోబల్ ఫార్మాసిటికల్స్ రంగంలో భారతదేశం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. దేశంలో పరిశ్రమను ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల పెద్ద సమూహం కూడా ఉంది. ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఎప్పుడు స్థాపించబడింది? 2004లో. ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ని 2004లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫార్మా ఎగుమతిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? కలకత్తా. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోల్కతాలో ఉంది. ఇది భారత ప్రభుత్వ ఏజెన్సీ. ఇది ఈ పంటను పండించే రాష్ట్రాలలో జూట్ సాగుదారులకు కనీస మద్దతు ధరను అందిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే బాయ్.